తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం లాంఛనంగా ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంగుమళ్ల రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ బీవీ చంద్రశేఖర్, అంగర పంచాయతీ సెక్రటరీ రత్నం, జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ సూరంపూడి వెంకటరమణ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో శిశు మరణాల నివారణ కోసం పౌష్టికాహారం ప్రతి గర్భిణీ స్త్రీకి అందే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మహేష్, పసలపూడి శ్రీనివాస్, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. లేదా ఆ గ్రామం కానీ ఆ మండలం ఆ దేశంలో అంతా కూడా బాగుంటుందని ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈ మా ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినందుకు ఆయనకి సభాముఖంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి ముఖ్యమంత్రి ప్రజల కోసమే ఉండి ప్రజలలోనే ఉండి ప్రజల కోసమే ఆయన పరిపాలన అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన జీవించవలసిన అవసరం ఆయన ఆశించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ సమాజాన్ని మేము చెప్తాం. ఈరోజు అంగర గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్రలో పేద బడుగు బలహీన వర్గాలు పడుతున్న కష్టాలను కల్లారా చూసి ఏ ఒక్కరూ కూడా అనారోగ్యం పాలవకూడదని, శిశు మరణాలు ఉండకూడదని, అలాగే గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత ఏ ఒక్కరు కూడా చనిపోకూడదని ఒకే ఒక దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించడం చాలా అభినందన దక్కించిన విషయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో కొన్నే ఇచ్చేవారు, అటువంటిది ఇప్పుడు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు 6 రకాలు ప్రతి కుటుంబానికి ప్రతి నెల రేషన్ ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మన పిఎస్సి డాక్టర్ గారైన బీవీవీ చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఈ సమావేశానికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఉన్నారు. వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే రోజుల్లో గ్రామీణ పల్లె ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ ధనికులు ఎవరైతే ఉన్నారో, ధనికులు ఏ విధమైన గర్భం దాల్చిన తర్వాత ఏ విధమైన పోషక విలువలున్న ఆహారం తీసుకుంటారో అవన్నీ కూడా ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు అందించే ధ్యేయంగా ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.